ఒరే శివ, ఆ కారు మనకు తెలిసిన కార్లా లేదు? AP-05 అది యేసుపాదం కారు కదా? యేసుపాదం భార్య, మనం కనిపించకూడదు. నీకు భయమేమో గానీ నాకు భయం లేదు. ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయే, సాల్మన్ ప్రభు గారి ఏకైక కుమార్తె జూలీ. మా ఊళ్ళోనే ఇచ్చి పెళ్లి చేశారు, మా పక్కిల్లే. అవునా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఒకరోజు నేను అనుకోకుండా తనని ఓరచూపు చూసినందుకే వాళ్ళ నాన్న నన్ను చితక్కొట్టి పారేశాడు. ఊరికే చూసినంత, స్నానం చేస్తున్నప్పుడు చూసా. నేనెవరిని చూడలేదు బాబు. వెళ్ళిపోయింది. డ్రైవర్ బండాపు. డ్రైవర్ బండాపని చెప్పారు కదా. ఇందా చిన్ని, ఇదిగో ఆంటీ నీకోసమే తీసుకొచ్చింది. అవును సార్, మనం ఎప్పుడు ఎస్టేట్ కు వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయిలు తెచ్చిస్తుంది కదా, ఎవరు తను? ఎవరో నాకేం తెలుసు. ఆవిడ మీ వైఫ్ కదా, హస్బెండ్ గా అడిగితే తప్పేముంది? నేను హస్బెండ్ అంతే, ఇంతవరకు నేను ఏది అడగలేదు, తను ఏది చెప్పలేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు బంగారం? కింద ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి. నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు, సరేనా? ఎవరు? పరీక్ష మారేసావా? పాస్ అవుతావా? నేను ఫెయిల్ అవుతానా? ఊరికే అడిగాను. సరే పద, ఆకలేసి ఉంటుంది, ఏదో తిందు కనపాలి. అయ్యో వద్దనయ్యా, నేను ఇక్కడ రాగానే పరోటా ఎక్కడ తిన్నాను. ఏమి తిన్నావు? రెండు. రెండే ఒకటి రా, మరో నాలుగైదు రాగించుకుంటాను. సరే పద పద. ఓ, నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య? ఈ నెమలి వాహనం మనకే కాదురా, పుడియూరు వాళ్ళకు కూడా సొంతం. ఊళ్ళోకి పులిస్తే కుమార్, ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్. ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైన టైం కేటాయించవా? రే మణి, నువ్వు పుట్టగానే అమ్మ పోయింది, నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు. ఏం చెయ్యాలో ఎటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు? ఈ ఊరు వాళ్లే కదా. మరి వాళ్లతో సమస్య వచ్చినప్పుడు మనమే కదరా ముందుండి ఆదుకోవాలి. రే తమ్ముడు, నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా, వాళ్ళని చూస్తుంటే నాకు అంత మంచివాళ్ళుగా అనిపించట్లేదు. మంచివాళ్ళనయ్యా, డాడీ గిరిజాకి కావాల్సిన వాళ్ళు. మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో, ఆయన క్యాన్సర్ కి ఏదో మందు కనిపెడుతున్నారు. ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది, వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అవునా? రే నీకు మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమేలా, అయితే వాళ్ళని కలిసే వెళ్ళాడు. వచ్చేసాడు నా బామ్మర్ది కుమార్. అమ్మో పులి! అన్నా నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా తను శివ అన్నా. కుమార్ కూర్చోండి. పర్లేదండి. నువ్వు కూర్చో బామ్మర్దేవి. రే సుబ్రమణి, నువ్వెప్పుడు రావచ్చు? మణి సుబ్రమణి. హలో బామ్మర్దికి పోయి అట్ట సుత్తావేంటి? వద్దు, ఇది ఫారిన్ సరక్ కదూ, ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరక్ అయితే బాగుంటుంది. తెచ్చుకుంటా, తాగితే అడిగి ఎక్కడ ఎక్కుతుంది. అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమార్ పసిపిల్లాళ్ళంటాడురా, స్నేహానికి ప్రాణం అయినా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహం రా, నరసింహం. తెచ్చుకున్నాడు నాటు సారా, అది కొడితే కదిరిపోద్దు. ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా పోనీ, ఒక 90. ఏంట్రా ఏంటి? అదేనా, మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్నపిల్లాడ్రా, వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి, అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు, ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు, వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు తింటు. అట్టాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్త ఉంటుంది. అదిగో మీ వదిలితే ఏం చెప్తావు? నేను వీళ్ళని కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం, కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు.
ముట్టుకుంటే మణియే ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం, అందుకే వాడికి ఇచ్చా. నీకు విషయం తెలుసా, మన మణికి ఉద్యోగం దొరకపోతా అని చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రహ్మణికే లాభం, ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను, నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా దుప్పి కూర? దుప్ప మేకపోతు. మేకపోత? మేక కూర. ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం. వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం అని మేనేజ్ చేయండి అన్న, పాపం లొట్లేసుకుంటూ తింటారు. వేట మాంసమే మసాలా దట్టి తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం అని సరదా కన్నాను, దుప్పిని చంపకూడదు కదా. చిన్ని, ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదిన, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదిన, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. ఏంటో తాగేసి నాలుగు కాళ్ళ మీద వస్తాడు. తప్పుగా అనుకున్నట్టు ఒక మాట చెప్తాను, కట్టుకున్న పెళ్ళాం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటి మగాడు కాదా? నిద్రపుచ్చుతుంది. సరే నువ్వు పడుకో, నువ్వు పడుకో. చిన్ని ఎక్కడ? నిన్నాను నువ్వు తినలేదా? మాయనా ఏంటో పిలిస్తే మాట్లాడవు, మౌన పడతావా? ఏదో దాకా తాగి నాలుగు కాళ్ళతో వచ్చి వాడితో నేనేం మాట్లాడను? నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ మీద వచ్చాను కదా. అది కట్టి నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బావ. అదిగా ఓ గోవాల సిన్న గోవా. ఏంటే ఇట్ట ముడిసిపోయా? నిన్నేం చేస్తానో చూడు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. నేను రామ చిలకనే కదా పిలిచాను, నువ్వెందుకు వచ్చావు? పద 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 ముడుసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. నా కూతురు అదే అప్పుడే పడుకుందా? ఏంటే ఇంకా పడుకోలేదు. ఏమిటా భలే ఉంది మిఠాయి, ఎవరిచ్చారు చిన్న అన్నా? కాదు ఆంటీ ఇచ్చింది. కార్ లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు, కావాలంటే వెళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా. సరే నేను ఇంతవరకు ఆడుతూ సరిగా మాట్లాడను కూడా లేదే. ఓహో అదా ఇప్పుడు నీ బాధ, వెళ్ళి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ, మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది, అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు, అది నీ కోసం చేస్తుంది. అదేం లేదే, నేను రోజు చూస్తున్న తంతే ఇది, నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్యా ఏంటి ప్రాబ్లం? జూలీ ఆంటీ. జూలియా? సర్లే ముందల్లి పడుకోవే. జూలీ ఆంటీ గీలీ ఆంటీ అని గదిలోకెళ్ళు. గెలమంటున్నారా? ఎవరన్నయ్యా జూలీ ఆంటీ? అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ. నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు, ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డును చూస్తూ బండి నడతరా? నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు, నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావట్ దిగరా, ముందు దిగు. వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే రేపు అడుగుతా. కాదు ఇవాళే ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా. ఏంటి ఇవాళ వద్దులే, రెండు రోజులు పోయాక అడుగుతా. పగులుద్ది పోరా. ఏం కావాలి? ఏమొద్దు అయితే తప్పు దారి కట్లే.
మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం. ఏంటి తర్వాత కొట్టానంటే నా పిల్ల అడుగు. ఏంటే ఇలాగే ఎన్నాళ్ళుంటావు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎలా గీలీ కుమార్. నేను వాడి భావనే. ఏంట్రా అడిగావా? ఏమంది ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. అందా నువ్వు దిగులు పడుకు బా మరిది, నేనున్నాను కదా.